పాషాణ వాటికల్లో పూర్వకాలం నుంచి అదే వృత్తిని నమ్ముకున్న వారిని కాదని, వేరే వారికి అవకాశం కల్పిస్తున్న విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు రాష్ట ప్రభుత్వం పునరాలోచించాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం ముందు మాల మహానాడుకు చెందిన బ్యాగర కులస్తుల్ని నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. బేగంపేటలోని ఈ వృత్తిపై జీవిస్తున్న వారిని కాదని, వేరే వారికి సెక్యూరిటీగా అక్కడ ఏర్పాటు చేయడం పట్ల వారు నిరసన వ్యక్తం చేస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఎన్నో ఏళ్ల నుంచి జీవిస్తున్న తమకు ఈ వృత్తిని యథావిధిగా కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు ప్రోత్సహిస్తుందని కానీ బ్యాగర కులస్తులకు శ్మశాన వాటికలో తీసుకోకుండా వెళ్లిపోమనడం సబబు కాదని, ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని వారు కోరారు. ఈ మేరకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఇది ప్రభుత్వ నిర్ణయమని, తాము ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఐక్య వేదిక అధ్యక్షుడు చెన్నయ్య తదితర మాల మహానాడు నాయకులు హాజరయ్యారు. ధర్నా చేసి కమిషనరు శ్రీనివాసరెడ్డి గారికి నిమ్మరాణం ఇచ్చినాం. నిమ్మరాణం ఇస్తే మాకు అన్యాయం జరిగింది. మా ఏది మా తాత ముత్తాతల కానుండి మేము చేయిస్తున్నాం బొందరగడ్డల ఆలను పక్కకు జరగవని ఖాళీ చేయవని అన్నవా అని శ్రీనివాసరెడ్డిని అడిగినాం. నేను ఏమనలేదు, ఇంకా ఉన్నా అని చెప్పినానని శ్రీనివాసరెడ్డి గారు చెప్పిందని కూడా మనం చేస్తున్నాను. ఎందుకంటే నేను ఏమనలేదు, మీకు కావాలంటే మీరు చేసుకోండి అని చెప్పినా. అంటే మేమేమన్నామంటే మా తాతలు ముత్తాతల కానుంటే చేసుకుంటూ వచ్చినాము. మా బొందలగడ్డలు మాకే కావాలి, మా కులవృత్తి మాకే కావాలి. అవసరమైతే గవర్నమెంట్కు మీరు రిపోర్ట్ ఇవ్వండి. గవర్నమెంట్ ద్వారా అయినే ఉందా? అన్ని కులాలకు మీరు న్యాయం చేసినారు, మా బ్యాగర్ కులానికి ఏం న్యాయం చేయాలని కూడా మేము అడిగినాం. ఆ డిమాండ్ నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చిందని కూడా మనం చేస్తున్నాను. మన జోనల్ కమిషనర్ గారు శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చినప్పుడు, సార్ మీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, నేను ఆ అధికారిని మాత్రమే, ప్రభుత్వం ఆదేశించింది అక్కడ ప్రైవేటైజేషన్కు ఆల్రెడీ ఇచ్చేసిండ్రు వాళ్ళు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నేను వ్యతిరేకించలేను కదా, నేను వచ్చి వాళ్ళకు చెప్పడం జరిగింది ఖాళీ చేయమని. సరే మేము అక్కడ ఉంచి ఇప్పుడు మీ డిమాండ్లను అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇది ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, మా చేతుల్లో ఏం లేదు, మేము అధికారులం మాత్రమే. అంటే మరి మేము అడిగాము ముఖ్యమంత్రి గారు, అన్ని కుల సంఘాలను కులవృత్తిదారులను పటిష్టం చేస్తాం తెలంగాణలోని, బేగర్లను మాత్రమే ఎందుకు అణచి వేయాలని చూస్తున్నారు? బేగర్లను శ్మశానాల నుంచి ఎల్లగొట్టి ఎవరో ఇప్పుడు ఫోని ఫీనిక్స్ అధినేత సురేష్ చుక్కపల్లి సురేష్ గారికి ఇస్తే వాళ్ళ కుటుంబం వచ్చి శ్మశానాలు ఉంటుందా? వాళ్ళ కుటుంబం ఏమైనా ధన సంస్కారాలు చేస్తుందా? లేకపోతే వాళ్ళు మళ్ళీ మమ్మల్ని ఎంప్లాయీగా పెట్టుకుని కూలోళ్ళుగా రోజు కూలీ ఇచ్చి మిగతా వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు వెనకేసుకోనికి, ఈ శ్మశానాలను కూడా వదలకుండా బిజినెస్ వ్యాపారాలు చేయడం అంటే ఇది చాలా సిగ్గుచేటైన చర్య. ఈ ప్రభుత్వం అన్ని విషయాలలో మంచికున్నా గానీ ఈ శ్మశానాలలో తలవంపులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో. ఇట్లనే శ్మశానాలన్నీ కబ్జా చేసి కాంట్రాక్టర్లకు గుత్తేదారులకు అప్పజెపితే రాబోయే రోజుల్లో మాలలు మాల బ్యాగర్లందరూ ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయక తప్పదు.